ఎస్ నర్సేగౌడ్ గారు గుడ్ మార్నింగ్ అండి మేడం గుడ్ మార్నింగ్ అండ్ వాయిస్ క్లియర్ ఉందా మేడం సూపర్బ్ క్లియర్ గా ఉందండి ఓకే ఓకే ఫైన్ ఎస్ ఏంటి ఖమ్మం సభ గల కారణం ఏంటి అంటే ఖమ్మంలో అంటే కంచుకోటగా చూస్తుంటారు కాబట్టి ఖమ్మాన్ని కూడా మా బలం ఉంది అని చెప్పి నిరూపించుకోవడానిక సినీ గ్లామర్ ని యాడ్ చేయడానిక చాలా ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి ఉన్నటువంటి నేతలే మా పార్టీలో జాయిన్ కాకపోతున్నారు కార్పొరేటర్లు అందరూ కూడా అంటే నిన్న కేటీఆర్ చేసిన కామెంట్ సెకండ్ ప్లేస్ గురించి కాంగ్రెస్ బీజేపీ తాపత్రయపడుతున్నారు కానీ బీజేపీకి అంత పరిస్థితి ఏమీ లేదు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ అంటూ కూడా నిన్న కేటీఆర్ మరొకసారి క్లారిటీ ఇచ్చారు ఏంటి అమిత్ శోషన్ ప్రతిసారి ఇంతకుముందు వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా మేమేదో చేసామని చెప్పడం తప్పించి తెలంగాణ రాష్ట్ర నాయకులు ఏదైతే ఒక లిస్ట్ ఇస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ ఎటువంటి ఆన్సర్ రాదు తిరిగి మరలా ప్రశ్నలు ఇంత అవినీతి జరిగింది ఇంత అక్రమాలు జరిగిపోయాయి రాష్ట్రం మొత్తం అధోగతి పాలైపోతుందని కామెంట్స్ తప్పించి దానికి సంబంధించి ఒక ఆధారాలన్నా ఇంకెంత దగ్గరగా 5 నుంచి 6 నెలలు మాత్రమే ఉంది ఎలక్షన్స్ కి ఇంకెన్ని రోజులు ప్రజలకు నిరూపించడానికి ఇంకెంత సమయం కావాలి ఈ సభా వేదిక ద్వారా అయినా క్లారిటీ ఇవ్వబోతున్నారు ప్రజలకి మేడం ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం మీకు ఒక 2-3 ముఖ్యమైన విషయాలు మీ ద్వారా ప్రజలకు చేరవేయాలి నంబర్ 1 ఏందంటే కాంగ్రెస్ వాళ్ళు గాని కమ్యూనిస్టులు గాని బీఆర్ఎస్ వాళ్ళు గాని మాకు కమ్మం కంచుకోట 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 అని ఎన్ని కంచుకోటలు అని చెప్తారు వీళ్ళు కానీ మేము కూడా ఏం మాట్లాడుతున్నామంటే మీరు ఏదైతే కంచుకోట అని మీరు పదే పదే చెప్తా ఉన్నారో మీ కంచుకోటలను బదులు కొట్టి మా కంచుకోటగా మేము మలుచుకోవడానికి కొరకే ఇలా అమిత్ షా సభ పెట్టబోతా ఉన్నాం 1 లక్ష మందితోటి ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ కు ఎన్ని సీట్లు వచ్చినాయో తెలుసు అక్కడ కాంగ్రెస్ కు వచ్చినాయి ఇంతకు ముందు సీట్లు కాకపోతే వాళ్ళంతా ఒకటైపోయింది అయితే నేను అనేది ఏంటంటే నవంబర్ డిసెంబర్ లో జరగబోయే ఎన్నికలకు ఇది ఒక కిక్ స్టార్ట్ గా అంటే ప్రారంభ సభగా మనం తీసుకోవచ్చు చాలా మంది ఏమంటున్నారు అంటే ఖమ్మంలో మీకు బలం లేదు కదా మీకు ఎక్కడి నుంచి వస్తారు జనాలు 5000 10000 కూడా రారు అంటే మేము 100000 మంది తోటి సభ చేయబోతా ఉన్నాము అందులో మాకు బలం ఎంత ఉందో నిరూపించబోతా ఉన్నాము కాంగ్రెస్ కమ్యూనిస్టులు బీఆర్ఎస్ ఏదైతే చెప్తా ఉన్నాయో వాళ్లకు ధీటుగా వాళ్లకు దాటి కూడా మాకు సభకు ప్రజలు వస్తారు అని నిరూపించడానికి ప్లస్ ప్రజలకు మేము ఏం చేస్తామో చెప్పడానికే ఈ ఖమ్మం సభ మేము రేపు ఏర్పాటు చేసుకున్నాం రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ క్యాండిడేట్స్ ఉన్నారా అనేది ఒకటి మొదటి ప్రశ్న అయితే బీఆర్ఎస్ వాళ్ళకు కూడా అదే ప్రశ్న వేస్తా ఉన్నారు ఎందుకంటే బీజేపీ కేసులే కాదు బీఆర్ఎస్ కూడా పరిస్థితి అదే ఉంది కదా అది కమ్యూనిస్టులు కాంగ్రెస్లు మాది కంచుకోటని చెప్పుకుంటున్నారు తర్వాత వాళ్ళతో మీలాకత్ అయ్యారు కానీ వాస్తవంగా మీరు మరి ఈ ప్రశ్న పదే పదే వస్తా ఉంది మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అంటే భారతీయ జనతా పార్టీలో ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఆర్గనైజేషన్ లో నాయకుల స్ట్రెంగ్త్ ఎక్కువ మీరు నాయకులు లేరు లేరు అంటారు పైసలు లేవంటే నేను ఒప్పుకుంటా గానీ నాయకులు లేరు ప్రజలకు సేవ బీజేపీలో హుజూరాబాద్ వాస్తవం కాదా మేడం బీజేపీలో నాయకుల దగ్గర డబ్బులు లేవంటే నేను ఒప్పుకుంటా కానీ నాయకులు లేరంటే మాత్రం నేను ఒప్పుకుంటాను వంద మంది నాయకులు వస్తారు నెంబర్ 2 ఏంటంటే ఈ మధ్యన భారతీయ జనతా పార్టీకి భయపడి ఒక ముఖ్యమైన మంత్రి షాడో ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే మీరు ఇలా కార్పొరేటర్లు వస్తారు మిగతా వాళ్ళ నాయకులు వస్తారు ఆ నాయకులు వస్తారు ఈ నాయకులు వస్తారు అని చెప్తా ఉన్నారంటే వాళ్ళు భయపడుతున్నారు అనేది స్పష్టమైతే లేదా మనకు భారతీయ జనతా పార్టీని చూసి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పే మాటలు గానీ ఇచ్చే బీజేపీ ఇంతకుముందు భయపడిందా మీరు అన్నారు కదా బీఆర్ఎస్ నుంచి ఇంతమంది రాబోతున్నారు మేడం మేము ప్రతిపక్షంలో ఉన్నాము మేము బలపడాలనుకుంటున్నాం బీఆర్ఎస్ ను పోటీ బీఆర్ఎస్ తోటి ధీటుగా ఎదగాలనుకున్నాం మేము అధికారంలోకి రావాలనుకున్నాం కాబట్టి మేము మాట్లాడింది వేరు కానీ మీరు ఆల్రెడీ 2 సార్లు అధికారంలో ఉండి పటిష్టంగా ఉన్నామని చెప్తే మీరు వాళ్ళు బీజేపీ నుంచి వస్తున్నారు వీళ్ళు వస్తారు అంటే మీరు బల అంటే పలసగా అయినట్టే కదా తీసుకుంటామని చెప్పండి మేడం మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య నా సోషల్ మీడియాలో ఒక పాపులర్ అంటే పొలిటికల్ పైలట్ అనే ఒక సర్వే చూశాను నేను ఆ సర్వేలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ కు కేవలం 20-22 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు అని స్పష్టంగా చెప్తా ఉన్నది ఆ సర్వే అదే భారతీయ జనతా పార్టీకి 33 సీట్లని కాంగ్రెస్ కు 48 సీట్లు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బీఆర్ఎస్ ఒప్పుకుంటున్నారు బీఆర్ఎస్ సర్వే రిపోర్ట్ కనుక మీరు అంగీకరిస్తే సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ కాదు మేము ఉన్నామని చెప్పి సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ కి ఇస్తా ఉన్నారు థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్ కి ఇస్తా ఉన్నారు
నేను చెప్పే విషయం ఏంటంటే బీఆర్ఎస్ గ్రాఫ్ ఎంత పడిపోయిందని చెప్పడానికి నేను ఉదాహరిస్తా ఉన్నా. ఈ రోజు వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారు, కేటీఆర్ గారు ఏంటంటారంటే సెకండ్ ప్లేస్ కొరకు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటుందంటే సెకండ్ ప్లేస్ కొరకు కాంగ్రెస్ తోటి కొట్లాడుకోవాల్సిన పరిస్థితిలో బీఆర్ఎస్ బీజేపీ కాదు ఈ రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ ఉన్నారు. మరలా బీజేపీ ఫస్ట్ ప్లేస్ అంటే ఎట్లా, ఏ విధంగా? కాంగ్రెస్ గాని కాదు. నర్సయ్యగౌడ్ గారు, నర్సయ్యగౌడ్ గారు, మీ పార్టీలో వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకులు స్ట్రాంగ్ లీడర్స్ తప్పించి ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో స్ట్రాంగెస్ట్ లీడర్స్? వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా బీజేపీలో ఉన్నటువంటి నాయకులు. అయితే మేడం ఆశ గారు, మీరు చెప్పే స్ట్రాంగ్ అనే పదము డబ్బుల గురించి చూస్తున్నా లేకపోతే ఆర్గనైజేషన్ స్ట్రెంత్ గా చూస్తున్నా అనేది నాయకత్వం గురించి, నాయకత్వం గురించి కానీ మేడం నాయకత్వం విషయంలో డబ్బుల గురించి ఎక్కడ ప్రస్తావించిన అవసరం లేదండి. మేడం భారతీయ జనతా పార్టీలో నాయకత్వానికి కొదవ లేదు, పటిష్టమైన నాయకత్వం ఉంటది. జాతీయ స్థాయి నాయకత్వం గాని, రాష్ట్ర స్థాయి నాయకత్వం గాని, ఈవెన్ మండల విలేజ్ స్థాయి నాయకత్వం కూడా పటిష్టంగా ఉంటది. నాయకత్వ విషయంలో మమ్మల్ని దాటి ఇంకొక పార్టీ భారతదేశంలో లేదు, అందులో చర్చ అనవసరం. కానీ నేను ఏమంటే డబ్బుల విషయంలో మేము కొంత వెనుకబడ్డ మాట వాస్తవం, ఎందుకంటే మేము అవినీతి చేయడం మా దగ్గర డబ్బులకు సంబంధించి బీజేపీ ఎంత వరకు వెనుకబడిందో బీజేపీ లీడర్ హుజూరాబాద్ ప్రత్యక్ష ఉదాహరణ. నర్సయ్యగౌడ్ గారు, ఒకవేళ డబ్బుల విషయం పక్కన పెడదాం, ఎవరు ధనిక పార్టీ ఎవరు పేద పార్టీ కొద్దిసేపు పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి, సమాధానాలు మాత్రం కనిపించలేదు. మీరు అవునన్నా కాదన్నా వాస్తవంగా ప్రశ్న సభలు చూస్తే కనుక మనకు తెలిసినటువంటి పరిస్థితి, ప్రశ్నకు మరలా ప్రశ్నలే వినిపిస్తుంటాయి. మరొకటి, ఇంత అవినీతి, ఇన్ని ఆరోపణలు, అక్రమాలు జరిగిపోయని చెప్తున్నారు కదా, ఈ సభా వేదిక ద్వారా అయినా ప్రజలకి క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? సినీ నాయకులను అంటే సినీ ప్రముఖుల్ని కలవడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? స్ట్రైట్ గా అంతా చెప్పండి, సమయం తక్కువగా ఉంది, మిగిలిన ప్యానలిస్టులు కూడా మనకు సమయం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇయ్యలేదో కేసీఆర్ స్పష్టంగా చెప్పాలి. ఈ రోజు ప్రజలకిచ్చే బియ్యాన్ని ఇస్తున్నాం, వీళ్ళ దగ్గర రైతుల దగ్గర ఒడ్లు కొంటున్నాం, తర్వాత 1,08,00,000 రూపాయలు సబ్సిడీ రైతులకు యూరియా పొటాషియం కొరకు ఇస్తున్న మాట కూడా పేపర్లో ఒక్క వార్త కూడా కనిపించదు. కనీసం 1,08,00,000 కోట్లు సబ్సిడీ ఇస్తే కూడా ఎవరు కూడా ఒక బ్యానర్ ఐటమ్ రాయలేదు. తర్వాత ఒక కేంద్ర ప్రభుత్వంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేమైతే ఇవ్వాలనో అంతకంటే ఎక్కువనే ఇస్తున్నది. ఇక వివరాలు చెప్పుకుంటూ పోతే మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కానీ, లేకపోతే బాత్రూమ్లు కట్టడంలో కానీ, లేకపోతే గ్యాస్ బండలు ఇవ్వడంలో మేడం, నేనేమంటాను, ఏం ఇవ్వలేని ఏంటిది, ఏమి ఇవ్వలేదు అని చెప్తారు వాళ్ళు? ఏమైనా ఓకే అంటే రేషన్ కార్డ్స్, రేషన్ బియ్యం అంటారు, లేదంటే కనుక నేషనల్ హైవేస్ అంటూ ఉంటారు. అవునండి, నేను ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు ఉండటానికి, తినడానికి, పనిచేసుకోవడానికి కావలసిన ప్రతిదీ వాస్తవం కాదు అంటున్నా. లేదంటే మెట్రో సంబంధించిన, సెకండ్ దానికి సంబంధించిన అంశాలు గాని, లేదంటే కనుక జాతీయ హోదా గాని, తెలంగాణలో సాధ్యమవుతుంది, సాధ్యమవుతుంది అని అంటే కేవలం కేంద్ర నిధులతోటి మాత్రమే. మేము కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము ఇచ్చే బియ్యం బస్తకు కేసీఆర్ నవ్వుతున్నటువంటి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి వచ్చి రేషన్ షాపుల్లో ఎందుకు మా యొక్క అంటే బీజేపీ నాయకుల యొక్క ప్రధాని పిక్చర్ ఫోటో ఎందుకు లేదు? ఈరోజు వైట్ రేషన్ కార్డుల మీద ఇస్తున్నటువంటి బియ్యము బీఆర్ఎస్ నాయకులు చెప్తామనండి, వాళ్ళు ఎన్ని డబ్బులు ఇస్తున్నారు కిలకు? కిలకు 1-2 రూపాయలు తప్ప వాళ్ళు ఇవ్వట్లేదు. మేము ఒకవేళ 30 రూపాయలు అనుకుంటే 28 రూపాయలు మేమే ఇస్తున్నాం కదా. ఓకే, ఖమ్మం సభలో 100,000 మందికి పైగా వస్తారని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, ఈ విషయం పక్కన పెట్టండి. రాజమౌళిని, రామ్ చరణ్ ని, ఎన్టీఆర్ ని, నితిన్ ని, ఈ విధంగా సినీ గ్లామర్ ని కలవడం వెనుకున్నటువంటి కారణం ఏంటి? సినీ గ్లామర్ తో బీజేపీకి ఏమైనా ఇంకాస్త బూస్టప్ వస్తుందన్న ఆలోచనలో ఉన్నారా? ఒక రాజకీయ పార్టీగా అన్ని రకాల ప్రజలను కలుసుకునే హక్కు పార్టీకి ఉన్నది. ఇలా రాజమౌళి అయినా లేకపోతే ఇంకొకరినైనా ఎవరైనా కలవచ్చండి, తప్పేముంది? ఎప్పుడు వీలు పడితే వాళ్ళని కలవటంలో తప్పేముంది, అభినందించడంలో తప్పేముంది? ఒక మంచి సినిమా తీసిండు, తర్వాత మంచి అవార్డు తెచ్చుకున్నారు, వాళ్ళని కలిసి అభినందిస్తే వాళ్ళు ఇంకా చురుగ్గా పనిచేస్తారు కదా, అది కూడా తప్పేందుకు అవుతుంది? మా దగ్గర సినిమా యాక్టర్లకు కొద్దిగా విజయశాంతి గారే, లేడీ విజయశాంతి గారు కూడా, లేడీ అమితాబ్ బచ్చన్, విజయశాంతి బయటకు వచ్చి మాట్లాడారు నాకు పార్టీలో ఏ విధమైన మర్యాద ఇస్తున్నారనేది కూడా విజయశాంతి బయటకు వచ్చి మారని పరిస్థితి కనిపించింది. నర్సయ్యగౌడ్ గారు, తెలంగాణ రాష్ట్రములో ఉన్న స్టార్ క్యాంపెయినర్ గా తనకి ఇస్తున్నటువంటి మర్యాద ఇవన్నీ కూడా మనం ఆడుకుంటూ పోతే సమయం సరిపోదు, ఇంకా గెస్టులు కూడా ఉన్నారు.